అదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగడు. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో, ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ తో ఒక యాటిట్యూడ్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఎడిటింగ్ అయితే, మీకు నచ్చితే చేసుకోండి. ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఎలిట్ మోషన్ మీ దగ్గర ఉండాలి, లేకపోతే ప్లేస్టోర్ ఉంది అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించి బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ప్రెజెట్ల లింక్స్ ఇస్తాను. అదేవిధంగా ఒక పార్టికల్ వీడియో ఫాంట్ ఉంటుంది, రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. రెండు ప్రెజెట్లని ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను బీట్ మార్క్ని షేక్ ఎఫెక్ట్ని. ఇందులో బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫాంట్ యాడ్ చేసుకోవాలి. అయితే మరి మీరు ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇక్కడ ఎల్లో కలర్ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన ఫాంట్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ని క్లిక్ చేసి లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో ఫాంట్ ఉంటుంది కదా, దాని పేరు వచ్చేసి లెమన్ మిల్క్ అని ఉంటుంది. సో ఆ ఫాంట్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి యాడ్ అవుతుంది. ఇంపోర్ట్ అనే బాక్స్ని టిక్ చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సర్చ్ ఆప్షన్లో ఫాంట్ యొక్క నేమ్ని టైప్ చేసినా కూడా వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అయితే మీరు ఒకదానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ లేయర్కి దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఫాంట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు రీసెంట్గా యాడ్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఫాంట్లని యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోలు యాడ్ చేసుకోవాలంటే, స్టార్టింగ్లో వైట్ మార్క్ ఉంది కదా మీకు 5.49 సెకండ్ దగ్గర, అక్కడ ఉంచేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని 2 ఫింగర్స్తోని స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఎక్స్ట్రా దాన్ని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ దగ్గర ఉంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి కట్ చేసుకోండి ఎక్స్ట్రాది. తర్వాత దీన్ని స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇట్లా మీరు ఎండ్ వరకు మొత్తం ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఫోటోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది, సేమ్ అదే ప్రాసెస్తోని మీరు ఎండ్ వరకు మొత్తం ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఇందులో రెండు ఫోటోలకి వేరే వేరే ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో దానికి లెఫ్ట్లో కన్ఫర్మ్ ఐకాన్ ఉంటుంది, అక్కడ గట్టి ఎత్తి పట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీన్ని గట్టి ఎత్తి పట్టుకున్న తర్వాత దాని పైన ఉన్న ఫోటోని వదిలేసి మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అంటే మధ్యలో ఒక ఫోటోని గ్యాప్ వదులుతూ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు మధ్య మధ్యలో ఒక్కొక్క ఫోటోని గ్యాప్ వదులుతూ ఫోటోని అయితే ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా 6 ఫోటోలు అయితే ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి వీటన్నిటికీ గ్రీన్ కలర్ తీసేసి ఎఫెక్ట్స్కి ఒక్కదానికి ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ వచ్చేసి ఇట్లా మనకు యాడ్ అయిపోతాయి. తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ను ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. రెండో ఫోటోని క్లిక్ చేసి దీనికి కూడా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇంతకుముందు మీరు గ్యాప్ వదిలిన ఫోటోలు ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ని అప్లై చేసుకున్నాం కాబట్టి సెకండ్ ఫోటోకి లెఫ్ట్లో కన్ఫర్మ్ ఐకాన్ ఉంది కదా, అక్కడ గట్టి ఎత్తి పెట్టుకొని ఇంతకుముందు మనం ఏవైతే ఫోటోని మిస్ చేసామో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి కూడా మనకు వచ్చేసి 5 ఫోటో లేయర్స్ అయితే ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి వీటన్నిటికీ గ్రీన్ కలర్ తీసేసి ఎఫెక్ట్స్కి ఒకదానికి ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. సో మనకి వీటికి ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి. ఫైనల్గా వీడియో స్టార్ట్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో నేను మీకు ఫైర్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండింగ్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి వీడియోని క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రా అదంతా కట్ అవుతుంది. దీన్ని స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. అంతేనమాట మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలిట్ మోషన్లో మీరు ప్రతి ఆప్షన్ని తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఫుల్ ట్యూటోరియల్ వీడియో చేశాను, ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడాలనుకున్న వారు చూసి ఎలిట్ మోషన్లో ఎడిటింగ్ నేర్చుకోండి. మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.